ఫస్ట్ క్వశ్చన్, ఏ జాతీయ నాయకుని యొక్క వర్ధంతిని మహాపరినిర్వాణ దివస్ గా జరుపుకుంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జ్యోతిరావు పూలే, దయానంద సరస్వతి. దీనికి కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 6ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని మహాపరినిర్వాణ దివస్ గా జరుపుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. ఈయన 6 డిసెంబర్ 1956లో మరణించారు. ఈయన భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. అంతేకాదు, ఈయన స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లా మినిస్టర్ గా కూడా పనిచేశారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఈయనకు మరణానంతరం ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, కుక్ జలసంధి ఏ దేశంలో ఉంది? ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, బ్రిటన్? దీని కరెక్ట్ ఆన్సర్ న్యూజిలాండ్. కుక్ జలసంధి ఉత్తర న్యూజిలాండ్ ఇంకా దక్షిణ న్యూజిలాండ్ను విభజిస్తుంది. ఇది ఇరుకైన ప్రదేశంలో 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మరియు అనూహ్య జలాల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ జలసంధికి 1970లో మొదటి యూరోపియన్ కమాండర్ జేమ్స్ కుక్ పేరుని పెట్టారు. ఇది టాస్మాన్ సముద్రాన్ని వాయువ్యం వైపు మరియు దక్షిణ పసిఫిక్ మహాసముద్రాన్ని ఆగ్నేయం వైపు కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర ఏది? కరమ జాతర, బాణేశ్వర్ జాతర, సమ్మక్క సారలమ్మ జాతర, సర్హూల్ జాతర? దీనికి కరెక్ట్ ఆన్సర్ సమ్మక్క సారమ్మల జాతర. ఈ జాతరని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. ఇది మేడారం సమ్మక్క సారమ్మల జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఆదివాసీ జాతర. తెలంగాణలో జరిగే సమ్మక్క సారమ్మల జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే ఈ జాతర ప్రతి 2 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఫిబ్రవరి 16వ తారీఖున ప్రారంభమవుతుంది. ఇటీవల నాసా అధ్యయనం ప్రకారం భూమి మీద ఉన్న ఏ సరస్సు మార్స్ పై ఉన్న జెజెరో క్రాటర్ను పోలి ఉంటుంది? లేక్ పులికాట్, లేక్ విక్టోరియా, లేక్ టిట్టకాక, లేక్ సాల్డా? దీని కరెక్ట్ ఆన్సర్ లేక్ సాల్డా. ఈ మధ్య నాసా అధ్యయనాల ప్రకారం టర్కీలో ఉన్న లేక్ సాల్డా మార్స్ పై ఉన్న జెజెరో క్రాటర్ను పోలి ఉంది. ఈ సరస్సులో ఉన్న రాళ్ళు మరియు ఖనిజాలు మార్స్ పై ఉన్న జెజెరో క్రాటర్లో ఉన్న రాళ్ళు మరియు ఖనిజాలు ఒకేలా ఉండడం విశేషం. జెజెరో క్రాటర్ను మార్స్ పై ఉన్న అత్యంత పురాతనమైన నదిగా భావిస్తున్నారు. ఈ క్రింది వాటిలో వేదాంగం కానిది ఏది? వ్యాకరణ, నిరుక్త, జ్యోతిష్య, బ్రాహ్మణ? దీని కరెక్ట్ ఆన్సర్ బ్రాహ్మణ. వైదిక వాజ్మయంలో 6 వేదాంగాలున్నాయి. అవి శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్యం మరియు కల్ప. వేదాలను అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలు రచించారు. వీటినే వేదాంగాలు అని అంటారు. ఇవి మొత్తం 6 ఉంటాయి. ఇవి ఈ ఎపిసోడ్లోని ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్స్ కోసం తెలుగు జనరల్ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా తెలుగు నాలెడ్జ్ గేమ్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి।